సొంత కుక్కులు చేద్దామనికే నేను దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను ఉల్లిగడ్డలు టమాటా మెయిన్ అలసందలు కావాలి ఫస్ట్ కుక్కులు తయారు చేసుకోవాలంటే అలసందలు ఉండాలి కాబట్టి అవి నేను చాలా సేపు అయితే ఉడికించుకోవాలని చెప్పేసి ఉడికిస్తున్నాను కొద్ది సేపు ఉడికించుకున్న బాగా ఉడికేంత దాకా అవి లేట్ అయితే मरी वाल अलगे चक्कर ना वीडियो चाल मंदिर चूस्ट लाइक सब्सक्राइब प्लीज लाइक सब्सक्राइब नन्नु अड़क मुंदुक नड़पे अंदरलागा अंत ना बस इवेम उगडल अभी सामे उगड पोटपड़ी अंदर कदा दी अंकोप तेम कड़पी ఇంతమాదిరిగా కట్ చేసుకుంటే ఉల్లిగడ్డలు నా కన్ను కారం మండిపోతున్నాయి పోయి నిజంగా అంటే गाल दी
ఆయిల్ వేసుకుందాం ఫస్ట్ ఓకే బైట్ అయితే ఆయిల్ ఒకే తాగుతాం అబ్బా నీ అసలుకి ఆయిల్ తక్కువ వస్తుంది మాకి ఆయిల్ ఎక్కువ తినేది కానీ ఎక్కువ తినకూడదు ఆరోగ్యానికి మంచిది కాదు మా ఇంట్లో వాళ్ళు ఇంటరు ఆయిల్ ఎక్కువ వేస్తే టేస్ట్ వస్తుంది అంట మరి రోగాలు వచ్చేది తెలియదు మరి టేస్ట్ వస్తుంది ఆయిల్ వేడైతుంది ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకుందాము తర్వాత పచ్చికరేపాకు మాకు చెట్టు ఉండదు కాబట్టి తెంపునేది వేసేది తెంపునేది వేసేది నాకేమీ అలసంది కుక్కలు అంటే బాగా ఇష్టం బాగా తింటాను నేను బాగుంటాయి కూడా టేస్ట్ తింటారో లేదు తెలియదు కానీ నేను అయితే బాగా తింటాను అబ్బా కానీ మా ఆయనకు పడదు మళ్ళీ తినేది తినేకి అవి ఇవి చేసినప్పుడు అంతా గొడవ నేను నెక్స్ట్ వేడైపోయింది ఆయిల్ ఉల్లిగడ్డలు వేసేసుకున్నాను అంతలోపు టమోటాలు కట్ చేసుకున్నాము ఇదైతే ఏడిపింది టమోటాలు అయితే ఇచ్చి కట్ అయిపోతుంది అదే ఉల్లిగడ్డ బాగా ఏడిపించాను అండి ఇంతసేపు బాగా మగ్గుతుంది అది కానీ ఏమంటే గాలి ఎక్కువ ఉందంటే ఈడ బయట గాలి ఎక్కువ ఉండే దానికి రోంతా నిదానంగా కట్టుకుంటుంది మా పిల్ల దయ్యాలు అప్పుడే పట్టుకెళ్ళి రెండు తినేకి ఎర్రగడ్డ ఉల్లిగడ్డ నెక్స్ట్ వచ్చేసి టమోటా పండు వేసుకున్నాం టమోటాలు కట్ చేసి ఇది కూడా కొద్దిసేపు మగ్గితే బాగుంటుంది అందుకేంది బాగా అంటే దాంట్లో ఉడికిచ్చుకునేటప్పుడు సాల్ట్ వేసింటాం కాబట్టి తగినంత వేసుకున్నాం మేము లైట్గా సాల్ట్ తర్వాత నెక్స్ట్ కారం కారం వేసుకున్నాము తర్వాత తిరువాత ఏమి వేసుకున్నాం ఉప్పులు వేసుకున్నాం పడుతుందా లేదా కళాయి నాకు తెలిసి మసాలా ఏం అవసరం లేదు మసాలా ఐటమ్స్ ఏమి వేయకూడదు ఇంట్లోకి మామూలు అంటే ఏమి వేయకూడదు అసలు అయిపోయి వేసిన తర్వాత బాగా కలుపుకుందాం ఇట్లా చూడండి అయిపోయింది గుగ్గులు లాస్ట్ కి కొత్తిమీర వేసుకుందాం పైన
కొంచెం ప్లేట్ పెట్టేస్తే మగ్గుతది. మగ్గినే అయిపోయింది. అల్సందు బుక్కులు రెడీ రెడీ. చూడండి ఎంత బాగైంది కదా. ఇంకొకటి టేస్ట్ చేద్దామా. నువ్వుకే చేసి పెట్టుకుంటే ఎట్లా. కొంచెం టేస్ట్ చేద్దాం. బానే ఉప్పు కారం అంత సరిపోయింది. చలం పచ్చడం కొని తిను. కొన్ని తీసుకో టేస్ట్ చూసి చెప్పు. నాకు కొన్ని కొన్ని తినాలి. కాలితే నాకు సంబంధం లేదు చూడు. చేయలు కాలు కాలితే టేస్ట్ చేసాక అవి నీకు అన్ని తినే కాదు ఇచ్చేది. నేను చూసి చెప్పండి. ఇప్పుడు తింటే కదా అన్ని బాగున్నాయా. బాగున్నాయి పిని. ఉప్పు కారం సరిపోయింది కదా. సరిపోయింది పిని. ఇదేంటి నేను అలసంద కుక్కలు రెడీ చేసినాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ని.